ఈనాటి ధ్యానాంశము ప్లేస్ ఆఫ్ సర్ప్లస్ సమృద్ధి అయిన స్థలము అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పే యువర్ అటెన్షన్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆది కాండము 42వ అధ్యాయము మొదటి వచనములో ఒక భాగము, 5వ వచనములో ఒక భాగాన్ని మనం చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. జెనెసిస్ చాప్టర్ 42 వర్స్ 1 అండ్ వర్స్ 5. వి విల్ రీడ్ ఓన్లీ ది అప్రోప్రియేట్ పోర్షన్స్ అండ్ గోయింగ్ టు మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. 42వ అధ్యాయము మొదటి వచనం, 5వ వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. 5వ వచనము, కరువు కానాను దేశములో ఉండెను. ఇంతకుముందు కూడా బహుశా ఆయా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేసి ఉంటుండొచ్చు, బహుశా వేరువేరు ప్లాట్ఫామ్స్లో విని కూడా ఉంటుండొచ్చు. కానీ ఈ దినాన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏమి మాట్లాడినా వింటున్నాడు. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, ఆత్మీయంగా ముందుకు సాగుదాం. దేర్ ఈజ్ గ్రెయిన్ ఇన్ ఈజిప్ట్ అండ్ వర్స్ 5, ద ఫెమైన్ వాజ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కనాన్ ఆల్సో. మరి ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించాడు? తర్వాత మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశము సమృద్ధి అయినటువంటి స్థలం. ప్రపంచవ్యాప్తంగా గంభీరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక పక్క ఈ వైరస్ యొక్క ఆందోళన అయితే, రెండవ పక్క మరి ప్రొవిజన్స్ దొరకక, మాస్కులు దొరకక, శానిటైజర్స్ దొరకక, టిష్యూస్ దొరకక మరి భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో ప్యానిక్ గురి అవుతుంటున్నారు. నిన్నటి న్యూస్ పేపర్ చదివినప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ ఇండియాలో ఇదే రకమైనటువంటి ఒక వైరస్ వచ్చి 1,40,00,000 మంది ఒక స్ట్రైక్లో చనిపోయారంట. 1,40,00,000. అప్పట్లో ఈ వైరస్ పేర్లు ఉండేవి కావు. దాన్ని ఒక రకంగా కలరా అనేటటువంటి వాళ్ళు, వాడుక భాషలో గత్తర అనేటటువంటి మాటను కూడా ఉపయోగించేటటువంటి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత ఆయా సందర్భాల్లో మానవుల మీదకి అలా వస్తూ మరలా కరుణను చూపుతూ వెళుతుంటా ఉంది. ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ వీ నీడ్ టు నో హూ ఈజ్ అవర్ క్రియేటర్. మనల్ని సృష్టించింది ఎవరు? మనల్ని కొనసాగింపగలిగినటువంటి వారెవరు? మనకు ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి వాడెవరు? మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారెవరు? మనల్ని సస్టైన్ చేయగలిగినటువంటి వారెవరు? ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల సహితము ఆయన చేతుల్లో దాచిపెట్టగలిగినటువంటి వాడెవరు అనేటటువంటి సత్యము అర్థం కావడం కొరకు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, కృపను కనపరుస్తుంటున్నాడు. మొదట జలప్రలయంతో చాలామంది, ఒక నోవహు కుటుంబం తప్ప మిగిలిన జనాంగం అంతా కూడా తుడిచిపెట్టబడింది. ఆయా సందర్భాల్లో భూకంపాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, విపరీతమైనటువంటి సునామీలు మరి పరిస్థితులు వచ్చినప్పటికీ చాలామంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంటా ఉంది. ఆ విధంగా ఉన్నటువంటి వారిలో ఒకవేళ ధనికులు ఉండొచ్చు, ఘనులు ఉంటుండొచ్చు, ప్రముఖులు ఉంటుండొచ్చు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? వరల్డ్ షుడ్ రియలైజ్, క్రిస్టియన్ కమ్యూనిటీ షుడ్ క్రై అవుట్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ సల్వేషన్. ఈ లోకంలో అటువంటి వారు నశించకుండా నమ్మకార్థ స్థితిలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు చాలామందికి ఒక కన్వీనియన్స్ వచ్చింది, చర్చిలకు రావద్దని చెప్తున్నారు కదా, ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటటువంటి వారు మెజారిటీ ఆఫ్ ద టైమ్ ది డోంట్ వర్క్. ఇంట్లో ఉండి చూసేటటువంటి వారు పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం కొరకు వీలు కాదు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గర నమ్రతతో చేరి, దేవా నన్ను సజీవుడుగా, సజీవురాలుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలని దేవునికి స్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానంలో మనం కొనసాగడమే మనకున్నటువంటి బాధ్యత. సమృద్ధి అయినటువంటి స్థలం, ఎక్కడ కొదువలు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన సన్నిధి అని అనగానే ఏదో ఒక ప్రేయర్ రూమ్ కట్టుకుంటేనో, లేకపోతే ఏదన్నా చక్కగా ఒక దగ్గర కూర్చుంటేనో కూడా కాదు. ఎక్కడైతే ఆయన నామం పేరిట ఇద్దరుగా ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, వారితో సహవాసం గడుపుతానని చెప్పినటువంటి దేవుడు,
హృదయ ద్వారాలు తెరిచినప్పుడు వారితో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయనతో ఏకీభవించినప్పుడు మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎవడు నాయందు నిలుచుండునో వాని యందు నేను నిలుచుండునని చెప్పి చాలా విషయాల్లో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు, మన మనస్సుని ఆయన మీద కేంద్రీకరించినప్పుడు, మనం ఆయనతో ఏకీభవించి అంటుకట్టుకబడినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి ఆశీర్వాదం అనుగ్రహించేటటువంటి వాడు. ఆయన ఉన్న చోట ఏ తెగులు సమీపించదు. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా షడ్రుకు మెషకు అభెద్నగోల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ సూచన ఏమనగా, రాజా ఒకవేళ ఈ ప్రమాదము పొంచి ఉన్నప్పటికీ కూడా మా దేవుడు సమర్థుడు. ఒకసారి చెప్దామా, మన దేవుడు సమర్థుడు. హీఈస్ ఎనేబుల్ గాడ్. ఈ దేవుడు సమర్థవంతంగా ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉండి సహాయం చేసినటువంటి వాడు. ఈ ఆదికాండ భాగములు మనం చదువుకుంటున్నప్పుడు మరి ఆదాము దగ్గర నుండి ఒక ఒక వంశావళిగా వంశాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి చూస్తూ యాకోబు దగ్గరికి వచ్చినప్పటికల్లా యాకోబుకి 12 మంది సంతానం ఉంది. 12 మంది సంతానములో ఒకే ఒక కుమారుడు ఆశీర్వదించబడ్డాడు. మిగిలిన వాళ్ళు జీవించారు, కొంతవరకు ప్రముఖులుగా ఉన్నారు, కానీ వారి ఉనికి వారి స్థితి అంతగా మరి పైకి రాకుండా ఉన్నట్టుగా చరిత్ర తెలియజేస్తుంటాం. అంతకుముందు అధ్యాయం మరి వారంలో కూడా వారి గురించి మనం ధ్యానం చేశాం. ఇక్కడ కనాను ఐగుప్తు అనేటటువంటి రెండు స్థలాల గురించి మనం కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. ఐగుప్తు అనేటటువంటి ప్రాంతంలో దీన్ని మరి రకరకాల పర్యాయ పదాలు రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. క్యాజువల్ అంటే ఒక రకమైనటువంటి అంతఃపురం లాంటిది. ప్రస్తుతం ఐగుప్తు అనగానే ఈజిప్ట్ అనగానే పిరమిడ్స్కి ప్రసిద్ధిగా మనం చూస్తుంటున్నాం, ఒక సైట్ సీయింగ్ ప్లేస్గా ఉంటా ఉంది. దీనిలో ఉన్నటువంటిది మరి ఈజిప్షియన్ నేమ్ కాల్డ్ కెమెత్. కెమెత్ అనగా దానికి అర్థం ఏమనగా, మీన్స్ బ్లాక్ కంట్రీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ బ్లాక్ సాయిల్ ఇన్ నైల్ డెల్టా. అక్కడ ఒక నైల్ నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ డెల్టా భాగం అంతా కూడా నల్ల నేలను, ఇప్పుడు చాలామంది రేగడి నేల అని అంటారు, ఆ నల్ల నేలను కలిగినందుకు వల్ల దాన్ని బ్లాక్ కంట్రీ అనేటటువంటి పేరు ఒకప్పుడు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆత్మీయంగా చూసినప్పుడు మరి బిబ్లికల్ హిస్టారికల్ మీనింగ్ ఈజ్ స్పిరిచువల్ బాండేజ్. ఆత్మీయమైనటువంటి బంధకాల్లో ఉన్నటువంటి ఒక దేశం. ఆత్మీయ కోణంలో ఒక అర్థం ఉంది, ఫిజికల్గా దానికి ఒక అర్థం ఉంది. ఈ ప్రాంతము ఏన్షియంట్ ప్రాపర్టీ ఆఫ్ హామ్ సన్ ఆఫ్ నోవా. సరే, ఈ నోవా కుమారుడైనటువంటి హాము అనేటటువంటి ఆయన నివసించేటటువంటి ప్రాంతము, వారి జనాంగము విస్తరించినటువంటి ప్రాంతం. ద రూల్ ఆఫ్ ఫరో వాజ్ కన్సిడర్డ్ యాజ్ అప్రెషన్ స్లేవరీ అండ్ ఫుల్ ఆఫ్ బాండేజ్. ఆనాడు ఫరో మరి తను ఈ దేశాన్ని పరిపాలించాడు కనుక అప్రెషన్ ఎక్కువగా ఉండేది, అణచివేయబడేటటువంటి స్థితి ఎక్కువగా కనబడింది. ఒక రకంగా మరి అప్పట్లో జర్మనీ ప్రాంతంలో హిట్లర్ అనేటటువంటి ఒక రూలర్ ఉండేటటువంటి వాడు యూదులను 1,00,000 మందిని ఊచకోత కోసి చంపేశాడు. దట్ వాజ్ అన్ అప్రెషన్ ఇన్ దట్ కంట్రీ. అదేవిధంగా మరి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం చేత వీరందరూ కూడా విస్తరిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క మాటను తిరస్కరించి దిగజారిపోయినటువంటి కారణం వల్ల వారిని ఐగుప్తు దేశంలో బానిసత్వానికి దేవుడు వదిలేస్తాడు. 430 సంవత్సరాలు కఠిన దాస్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. భయంకరమైనటువంటి వెట్టి చాకిరి చేసినట్లుగా అక్కడ శ్రమ పడతారు. విశ్రాంతి లేదు, కడుపు నిండా అన్నం లేదు, సుఖం లేదు, భయంకరమైనటువంటి దుస్థితి. ఒకరితో ఒకరు సంతోషంగా గడుపుకునేటటువంటి సమయం లేదు. ఇన్ని 100 సంవత్సరాలు వారు భయంకరమైనటువంటి వేదనను అనుభవించిన తర్వాత దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి వారిని ఆ ప్రాంతము నుండి, చీకటి దేశము నుండి, అణచివేయబడినటువంటి స్థితి నుండి, భయంకరమైనటువంటి దుస్థితి నుంచి, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి తీసుకుని వెళ్తానని ఆయా సందర్భాల్లో దేవుడు వాగ్దానం చేశాడు. దాన్ని బట్టి చూస్తే మరి ఈ రెండవ ప్రాంతాన్ని మనం చూసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ కనాన్. కనాన్ అనేటటువంటి ప్రాంతానికి నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. ఇది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశముగా మరి బైబిల్ వర్ణిస్తుంటా. దీనికి ఒక పేరు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి అని కూడా దానికి పేరుంది. ఇది అగ్రికల్చరల్లీ రిచ్ ల్యాండ్. అక్కడ వ్యవసాయం చేసుకోవడం కొరకు చాలా సారవంతమైనటువంటి భూమి కనానుగా పరిగణించినటువంటిదిగా ఉంటా ఉంది. కనాన్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది సన్ ఆఫ్ హామ్. ఇప్పుడు నోవాకున్నటువంటి కుమారుల్లో ఒక ప్రాంతం ఈజిప్టు ప్రాంతం అంతా కూడా హామ్ యొక్క విస్తీర్ణంలో ఉంది. తర్వాత హామ్ కుమారుడైనటువంటి ఈ యొక్క కనాన్ అనేటటువంటి వ్యక్తి మీద ఆ కనాన్ అనేటటువంటి పేరు వచ్చినట్లుగా చరిత్ర మనకి బోధిస్తుంటా ఉంది. ఇది దిస్ వాజ్ ది మెసపటోమియన్ రీజన్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్ జోర్డన్.
అదేమో నైలు నది తీర ప్రాంతంలో ఉండి అది రేగడి భూమిగా నల్ల భూమిగా ఉన్నందువల్ల బ్లాక్ సాయిల్ ఉన్నందువల్ల బ్లాక్ కంట్రీ అన్నారు. ఆత్మీయంగా చూసినప్పుడు అప్రెషన్లో ఉన్నటువంటి ఇస్రాయిలును అణిచివేసినటువంటి దేశంగా ఉంది కనుక బంధకంలో ఉన్నటువంటి చీకటి సామ్రాజ్యం అని పేరు పిలుస్తుంటున్నారు. ఈ కరాను గురించి చూసినప్పుడు అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము. ఇది మెసపటోమియన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాల్లో, ఆనాడు ఉన్నటువంటి దేశాల్లో జోర్డన్, తర్వాత సిరియా, లెబనన్ అండ్ ఇజ్రాయెల్, ఈ దేశాలన్నీ కూడా అప్పుడు కలిసినట్టుగా ఉండేవి కనుక ఈ సారవంతమైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రాంతము కనాను దేశముగా పరిగణించబడుతుంటాం. దీనిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు మనం త్వరగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడు. ఈ 12 మంది పెరిగిన తర్వాత మొట్టమొదటి నుంచి యోసేపు దైవభయాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దర్శనాలు చూసేటటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఒక సందర్భంలో యోసేపు కలిగినటువంటి దర్శనం ఏంటంటే, వాళ్ళ పంటంతా కోసిన తర్వాత పనలు కట్టేటటువంటి వారు, చిన్న చిన్న కట్టలు కట్టి మరి ఒక దగ్గర కుప్పగా వేసిన తర్వాత ధాన్యాన్ని నూర్చుకొని తీసుకుని వచ్చేటటువంటి వారు. ఆ దశలో ఉండగానే ఈ యొక్క యోసేపు కనబడినటువంటి దర్శనం ఏమనగా, ఆ పనలు 11 పనులు లేచి మరి ఒక్క పన యోసే ఒక పన లేచి నిలబడి ఉన్నప్పుడు ఈ 11 పనులు వచ్చి కూడా ఆ పన దగ్గర సాష్టాంగపడినట్లుగా ఒక దర్శనాన్ని చెప్పినప్పుడు వాళ్ళ అన్నలకి చాలా కోపం వచ్చింది. వెంటనే అపార్థపోయి అనుకుంటారు, ఎరా నువ్వేమో ప్రార్థన పరుడివి, నువ్వేమో దయభయం కలిగినటువంటి వాడివి, నువ్వేమో దేవునికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వాడివి, నాన్న చేత ప్రేమించబడేటటువంటి ప్రియకుమారుడిగా ఉన్నాడు. యాకోబు ఇద్దరిని బాగా ప్రేమించేటటువంటి వాడు, బెన్యామీన్ని చిన్నవాడు కనుక బెన్యామీన్ని ప్రేమించేటటువంటి వాడు, లాస్ట్ బట్ వన్ జోసెఫ్ను కూడా బాగా ప్రేమించేటటువంటి వాడు. ఒక చక్కని నిలువుటంగిని కూడా యోసేపు కొరకు కుట్టించాడు. యోసేపు ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వాడు, దైవభయాన్ని కలిగినటువంటి వాడు, ఎప్పటికప్పుడు దేవుని యొక్క సూచనలు గ్రహించి దేవుని యొక్క పరిధిలో కొనసాగేటటువంటి వాడు. ఈ మిగిలిన 11 మందిని గురించి కూడా 2-3 ఆదివారాల క్రితం మనం ధ్యానం చేసుకున్నాం. ఒక్కొక్కళ్ళ యొక్క బుద్ధి, ఒక్కొక్కళ్ళ యొక్క తీరుతెన్నులు దేవునికి విరుద్ధమైనటువంటివిగా, విపరీతమైనటువంటి పరిస్థితులను కలిగినటువంటి వారుగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు సూచిస్తుంటా ఉన్నాయి. అందులో భాగంగా చూసినప్పుడు యోసేపు వీరికి అన్నం సిద్ధం చేసుకుని, వాళ్ళ అమ్మ అన్నం వండిన తర్వాత అందరికీ క్యారియర్ తీసుకొని, క్యారేజ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి వాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాడు. అన్నల దగ్గర వాళ్ళు చిలిపి మాటలు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు, దైవభయాన్ని వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేసినప్పుడు యోసేపును భయంకరంగా దూషించేటటువంటి వారు, యోసేపును చంపాలని ప్రయత్నించేటటువంటి వారు. ఆ నిలువుటంగి వేసుకుని వస్తూ ఉంటే, వీడేంటి మనకు ఒక లీడర్లాగా కనపడుతున్నాడని ఆక్రోషంతో ఎప్పుడైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నట్టుగా అటువంటి స్థితిని వారు వ్యక్తపరిచారు. దేవుని బిడ్డలారా, ఆ పన దానికి ఉన్నటువంటి దర్శనం ఏమనగా, యోసేపును దేవుడు దైవికంగా ఉన్న కారణం వల్ల నిలబెట్టినప్పుడు ఒక సందర్భంలో ఈ 11 మంది కూడా వెళ్ళి సాష్టాంగపడినటువంటి సందర్భము ఈ ఒక్క మాటలో మనకు తెలుస్తుంటా ఉంది. మరి కొంతమంది చంపేద్దాం అనుకున్నారు, ఆ నిలువుటంగిని తీసేసి గొర్రెపిల్లను చంపేసేసి ఆ రక్తంలో ముంచి ఈ తమ్ముణ్ణి దారిలో ఏదో ఒక క్రూర మృగం చంపేసిందని అబద్ధమాడుతూ తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అందులో ఒక అన్నకు జాలి దేవుడు కలిగించి ఆ గుంటలో వేయబడినటువంటి వాడిని తీసి ఆ ప్రాంతంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి, వర్తకులకి బానిసగా అమ్మివేస్తాడు. దేవుని యొక్క సంకల్పము యోసేపు యొక్క జీవితంలో ఏ విధంగా ఉందో అడుగడుగున మనకు కనబడుతుంటాం. ఐగుప్తు చీకటి సామ్రాజ్యం అయినప్పటికీ కూడా, ఐగుప్తు మరి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి అప్రశంతో, దేవుని యొక్క ఉగ్రతతో నిండినటువంటి దేశం ఆనాడు ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే యోసేపు ఒక బానిసగా ఆ దేశంలోనికి వెళ్ళాడో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ వెంట్ యాజ్ ఎ స్లేవ్ అండ్ హీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అద్భుతమైనటువంటి రీతిలో ఒక ఉన్నత స్థితికి ఎదిగాడు. ఒకప్పుడు ఆ పొతీఫరు భార్య కూడా ఇతన్ని భయంకరమైనటువంటి పాపంలోనికి లాగాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఒక మాట అంటాడు, నా దేవుడు నా యజమానుడు ఒక తీర్మానం తీసుకున్నాడు, ఈ ఇంటి మీద తప్ప, నీ మీద తప్ప అందరి మీద నాకు అధికారం ఇచ్చాడు. ఇటువంటి పాపాన్ని చేసి నేను ఏ విధంగా శాపాన్ని నేను ముడిగట్టుకోవాలా? ఐ కాంట్ డూ దిస్. దాన్ని బట్టి మరి వక్తలు ఏమని రాస్తారంటే, జోసెఫ్ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్, పాపము నుండి దూరంగా పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అటువంటి అవకాశాలు ఎవరికి దొరికినా దొరకకపోయినా కూడా అవకాశం కొరకు పరిగెత్తేటటువంటి యవనస్తులు, దేవుని బిడ్డలు కూడా చాలా మంది లేకపోలేదు, ఇంక్లూడింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ లూజింగ్ దేర్ టెస్టిమనీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ సిన్ఫుల్ నేచర్స్. దేవుని బిడ్డలారా, యోసేపుని గురించి నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో ఒక వక్తుడు రాస్తూ అంటాడు, హీ రోజ్ ఫ్రమ్ ది ర్యాగ్స్ టు రిచెస్,
త్రోయబడినటువంటి, నెట్టివేయబడినటువంటి, తృణీకరించబడినటువంటి పరిస్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి స్థితికి ఎదగడానికి కారణమేమనగా, ఐగుప్తులో ఆశీర్వాదానికి మరి ఎదగడానికి కారణమేమనగా, కేవలము ఒక్క వ్యక్తి ద్వారా ఆశీర్వాదాన్ని ఆ దేశానికి దేవుడిచ్చినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉంటా ఉన్నాయి. యోసేపు చేసినదంతటినీ దేవుడు సఫలపరిచినాని అంటాడు. మరి ఆ సమయాన్ని బట్టి కొన్ని అధ్యాయాలు మనం చదివితే యోసేపు ఎక్కడున్నా కూడా ఆశీర్వాదమే. ఒక సందర్భంలో యాకోబు బయటకు వెళ్ళిన తర్వాత తన మామ దగ్గరికి వెళ్తాడు. చాలాసార్లు మోసం చేస్తాడు. ఒకప్పుడు ఒక బిడ్డను ఇస్తానని ఇంకొక బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తాడు చీకట్లో, దాని అక్కడ మోసపోతాడు. తర్వాత ఒకసారి ఆస్తి పంపకాల్లో మోసపోతాడు. ఒక సందర్భంలో యాకోబు అంటాడు, మామ నేను అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. కొంతమంది దేవుళ్ళకి ఉంటుందంటాం మనం, బాధపడకుండా చెప్పండి. కొంతమంది దేవుళ్ళకి అనుకుంటాం, అమ్మో ఆయన మాత్రం పిలవబాకండి. ఏమి లెగ్గది బా, మనకు అందరికి బాగా తెలుసుది. ఏమి లెగ్ అంటే అది ఐరన్ లెగ్. అంటే యాకోబు అడుగు పెట్టినప్పుడు లాబాను యొక్క పరిస్థితిని దేవుడు ఆశీర్వదించాడు. విస్తారమైనటువంటి గొర్రెలను, విస్తారమైనటువంటి మందలను ఇచ్చాడు. ఎన్నిసార్లు తారుమారు చేద్దాం అనుకున్నా కూడా యాకోబును ఆశీర్వదించడానికి కారణం ఏమనగా, అందులో ఒక సత్యం మనకు అర్థం కావాలి. పెద్దవాళ్ళు ఒక పాట పాడతారు, వాక్యమును యాకోబుకు తెలియజేసినటువంటి వాడు దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం వెళ్ళిందో, ఏషావుకు దేవుని యొక్క వాక్యము ఎదిగినట్టుగా మనకు కనబడ్డావులా, యాకోబుకు తల్లి వాక్యం నేర్పించింది. యాకోబును దేవుడు మరి బహుబలంగా ఆశీర్వదించాడు. ఇసాకు ద్వారా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకు వచ్చాయి. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది కనుక తనకున్నటువంటి ఆ ఆకలిగా ఉన్నటువంటి ఆ కూరను కూడా పక్కన పెట్టేసేసి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొని తెచ్చుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని కొని తెచ్చుకున్న తర్వాత ఒక రకంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా యాకోబుని ఆశీర్వాదం వెంటాడిందంట, ఏషావుని శాపం వెంటాడినట్లుగా ఈ లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. ఇందులో యాకోబుకున్నటువంటి ఆశీర్వాదము 11 మంది కుమారులకు వెళ్లకుండా ఉన్నప్పటికీ కూడా యోసేపుకు ప్రత్యేకంగా ఆశీర్వాదం వెళ్ళడానికి కారణమేమనగా, వాక్యమును ఎరిగినటువంటి వాడు యోసేపు. చాలా సంఘాల్లో ఈ వాక్యాన్ని గురించి పెడచెవిని పెట్టేటటువంటి వారు ఉన్నారు. చాలామంది క్రైస్తవులు కూడా నమ్మకార్థ స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈరోజు వాక్యాన్ని ధ్యానించేటటువంటి మనము మన గృహాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన యొక్క పరిధులన్నింటిలో కూడా ఆశీర్వాదం మరి కొదువు లేకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి మనము? ఐగుప్తులో మరి ధాన్యం ఉండడానికి కారణమేమనగా, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికను బట్టి అతన్ని అమ్మివేసిన, చంపివేయాలని ప్రయత్నం చేసినా కూడా యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ వాక్య ధ్యానం ఉంది, అక్కడ దైవభయం ఉంది. ఎటువంటి పాపాన్ని కూడా దగ్గరికి తీసుకురాకుండా ఆశీర్వాదము నడిచినటువంటి కారణం వల్ల, యోసేపు ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఐగుప్తులో ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచినట్లుగా ఒక సత్యం మనకు అర్థం కావాలి. 2వది, కనాను దేశములో కరువుండెను. కనాను అనేటటువంటిది ఆశీర్వాదవంతమైనటువంటి స్థలం, పాలు తేనెలు ప్రవహించేటటువంటి స్థలం. అక్కడ కొంతమంది వేగుల వారిని యెహోషువా మరి కొంతమందిని పంపించినప్పుడు 10 మంది వేగుల వారు అక్కడికి వెళ్తారు. మోషే పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ దూరం నుండి వాళ్ళు చూశారంట. చూస్తే అక్కడ కనపడేటటువంటి దృశ్యాలన్నీ కూడా చాలా ఆ మధ్యలో వాట్సాప్లో బాగా మన వాళ్ళు పంపించారు. ఎక్కువగా వాట్సాప్లో సర్క్యులేట్ అయింది. ఒక్కొక్క ద్రాక్ష గెల, ఇప్పుడు చూడండి ద్రాక్షగెలలు, మరి నేను చదువుకునేటటువంటి టైంలో అగ్రికల్చర్ కాలేజ్ దగ్గరలో ఈ గ్రేప్ గార్డెన్స్ ఉండే, అప్పుడప్పుడు కొంతమంది స్నేహితులతో ఆ గ్రేప్ గార్డెన్స్లోనికి వాకింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు. స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళినా కూడా వాళ్ళు ఆ యొక్క ద్రాక్ష యొక్క పందిరికి గెలలు కిందికి గుత్తులు గుత్తులుగా కాసినట్టుగా కనపడేవి. ఏ ద్రాక్ష గెల కావాలో, మీకు ఏ గెల కావాల్సి వస్తే తెంపుకోండి అని చెప్పేటటువంటి వాడు. ఆనాడు ఉన్నటువంటి రేట్ 2 రూపీస్ పర్ కేజీ గ్రేప్స్, నంబర్ 1 క్వాలిటీ గ్రేప్స్. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ బెస్ట్ గ్రేప్స్ ప్రొడక్షన్ ఆ రోజుల్లో. మరి ఆ గ్రేప్ ఒకసారి తెంపినటువంటి గెల 2 నుంచి 3 కిలోలు ఉంటేనే చాలా ఆశ్చర్యం అనిపించేది. కానీ వేగులు వారిని పంపించిన తర్వాత ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని రండి. ఎందుకు కనాను మరి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంగా పరిగణించబడింది? శాపగ్రస్తమైనటువంటి ఐగుప్తు నుండి బందీలుగా బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం అంటే పాలు వరదల్లాగా పొర్లేటటువంటిది కాదు. ఇట్స్ నాట్ ఎ లిటరల్ మీనింగ్. అక్కడ సారవంతమైనటువంటి నేల, పంటలు బాగా పండేటటువంటి నేల, ఒక్కొక్క ద్రాక్ష గెల మొయ్యలేక 2 బలమైనటువంటి వ్యక్తులు కావడి కట్టుకొని భుజం మీద ఒక కర్రలాంటి గట్టిది పెట్టుకొని వాటిని వేలాడి తీసుకుని వచ్చేటటువంటి వాళ్ళంట. అండర్స్టాండ్ హౌ వాట్ టైప్ ఆఫ్ సాయిల్ దట్ ఈస్. ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయెల్ నుండి అగ్రికల్చర్ టెక్నాలజీ తీసుకోవడానికి కారణమేమనగా, ఆ భూమి సారవంతమైంది, వారు తెలివి కలిగినటువంటి ప్రజలు,
దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారు చివరి దశలో కూడా దేవుడు అక్కడ వారిని బలమైనటువంటి రీతిలో నిలబెట్టబోతున్నటువంటి ప్రాంతము గనుక ఈ జోర్డన్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని విపరీతమైనటువంటి కలహాలు మరి ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఆశీర్వదించడానికి అదొక ప్రత్యేక కారణంగా బైబిలికల్ రీజన్ కనబడుతుంటాం. అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే దేహదారోగ్యం కలిగినటువంటి వాళ్ళుగా వారు ఉన్నత దేహులు అని అంటారు. వాళ్ళు చూసిన తర్వాత ఎలా ఉన్నారు, ఇస్రాయేలులో చాలా బలమైనటువంటి వారు, ఇస్రాయేలులో చాలా మరి మరి దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు, చాలా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు వరకు కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీని కానీ ఇజ్రాయెల్ యొక్క నైపుణ్యాన్ని కానీ ఏ ఒక్క దేశం కూడా మరి డౌట్ పడేటటువంటిగా లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా ఏదైనా తెచ్చుకోవాలన్నా కూడా భయమే. ఎంత విస్తరిస్తుందంటే అది చిన్న దేశమైనప్పటికీ కూడా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి దేశంగా గుర్తింపు పొందడానికి కారణం దాని వెనుక దేవుని యొక్క హస్తం ఉందనేటటువంటి సత్యము ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంటాం. ఇందులో మరి కనాను దేశంలో కరువు ఉంది, అంత సారవంతమైనటువంటి ప్రాంతము, అంత గొప్పగా ఉండేటటువంటిది, అంత సారవంతమైనటువంటి నేల, ఒక్కొక్క ద్రాక్ష గెలని ఇద్దరు బలమైనటువంటి వాళ్ళు మోయలేకపోయేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వై దట్ హ్యాస్ బికమ్ ఏ ఫేమన్ కంట్రీ అని చూసినప్పుడు దేవుని యొక్క కృప అక్కడి నుండి తొలగిపోయినట్టుగా కనబడుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రెండు సత్యాలు మనకు అర్థం కావాలి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఎక్కడ దేవుని యొక్క భయం ఉంటుందో, ఎక్కడ దేవునికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి వారుగా ఉంటారో అక్కడ కొరత లేకుండా సమృద్ధినిచ్చేటటువంటి వాడు ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్తున్నటువంటి దానిలో కనబడుతుంటా ఉంది. దాని వెనుక మూల కారకుడైనటువంటి యోసేపు కనబడుతుంటున్నాడు. కనాను దేశంలో కరువు వచ్చింది, యాకోబుకు వార్త వెళ్ళిపోయింది, కొడుకులను పిలిచి అంటున్నాడు, నాయన మనం బ్రతకాలంటే ఇక్కడ ధాన్యం లేదు, పంటలు లేవు, భూమి అంతా ఎండిపోతుంటా ఉంది, జంతువులు చనిపోతుంటా ఉన్నాయి. ఐ హర్డ్ దట్ దెర్ ఇస్ ఇనఫ్ గ్రెయిన్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులో సమృద్ధి అనేటువంటి ధాన్యం ఉందని తెలిసింది కనుక అక్కడికి పర్మిషన్ తీసుకుని మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళండి. మొత్తానికి తండ్రి చెప్పాడు కనుక వారు బ్రతకాలంటే ధాన్యం అవసరమైంది కనుక నెమ్మదిగా ఐగుప్తు దేశానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సమృద్ధి ఉంది, దేశమంతా కూడా సుఖంగా అనుభవించేటటువంటి సమృద్ధి ఉంది. మోషే దీవించినటువంటి ఆ దీవెనను మరి కొంతకాలం క్రితం మనం ధ్యానం చేసుకుని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. జోసెఫ్ను గురించి మోషే వర్ణిస్తూ అంటాడు, యోసేపు ఫలించేటటువంటి కొమ్మ అని అంటాడు. ఈ కొమ్మ ఎలా ఉందంట, గోడ మీదకి వ్యాపించినటువంటి కొమ్మ. దట్ సిగ్నిఫైస్ హీ నాట్ ఓన్లీ సప్లైడ్ సర్ప్లస్ ఫుడ్ ఇన్ ద ఈజిప్ట్, హీ ఆల్సో సప్లైడ్ ఫుడ్ గ్రైన్స్ టు ద నైబరింగ్ కంట్రీస్ ఆల్సో. ఈ గోడ మీదకి వ్యాపించినటువంటి కొమ్మ ఎలా ఉందంట, ఇక్కడ సమృద్ధినిచ్చాడు ఐగుప్తు దేశంలో, చీకటి దేశమైనప్పటికీ కూడా, చీకటి సామ్రాజ్యమైనప్పటికీ కూడా, భయంకరమైనటువంటి స్థితి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ధాన్యాన్ని సమకూర్చినటువంటి యోసేపు ఇక్కడ అందరికీ సుఖంగా ఉంచడం మాత్రమే కాకుండా గోడ అవతల ఉన్నటువంటి వారు, కనాను దేశంలో ఉన్నటువంటి వారికి కూడా ధాన్యాన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ది స్టోరీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ నౌ. ఆ స్టోరీలోకి వెళ్లకుండా ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాద విషయాలని త్వర త్వరగా కొన్ని మనం చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. టర్న్ విత్ మీ టు జెనసిస్ 39:3-5. ఆదికాండము 39:3-5 వరకు కూడా చదువుకుందాం. యెహోవా అతనికి తోడయుండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. విచారణకర్తగా పరిచర్య చేసినటువంటి వాడుగా, విచారణకర్తగా, అడ్వైజర్గా ఒక ప్రామినెంట్ రోల్ యోసేపుకి ఇవ్వడానికి కారణం ఏమనగా అక్కడ ఏమంటాడు, యెహోవా అతనికి తోడయ్యుండెనని అధికారి తెలుసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికి యాకోబు దేవుడు తోడుగా ఉంటాడో వాడిని దేవుడు ఆశీర్వదించేటటువంటి వాడు అని అంటాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉండునో అనే ఒక సంబోధన. కారణం ఏంటి, యాకోబును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, ఏషావును ఎందుకు వదిలిపెట్టాడు దేవుడు. ఏషావుకి ఎప్పుడు కూడా తింటాం తిరగటమే, బైబిల్లో ఉంది కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటటువంటి ఆలోచన. కొంతమందికి పొద్దున్నలేస్తే ఏం మేకప్లు వేసుకోవాలా, పొద్దున్నేస్తే చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా వెళ్ళాలా, ఇందులో ఉండదు. బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళటం కొరకు సమయం ఉండదు. కానీ వీటంతటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయేటటువంటి వారు కూడా చాలామంది కనబడుతూ ఉంటుంటారు. ఇది ఏషావు యొక్క ఆలోచనకు దగ్గరగా కనబడుతుంటాం. యాకోబు అయితే తను సిద్ధపరుచుకున్నటువంటి ఆహారాన్ని సైతం, ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఫోర్ గోయింగ్ దిస్, దీన్ని వదిలిపెట్టుకున్నప్పటికీ కూడా నాకు రావాల్సింది జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు పాత నిబంధన కాలంలో జ్యేష్ఠ పుత్రునికి ప్రత్యేకమైనటువంటి ఒక భాగం ఉండేటటువంటిది.
కానీ దేవుని బిడ్డలుగా మనం ఆలోచించవలసినటువంటి సత్యం ఏమనగా, దేవుని నుండి మనకు సమృద్ధి రావాలంటే, జ్యేష్ఠ భాగంగా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం నీకు రావాలంటే, నీకు అవసరమైనటువంటి వాటిని కూడా, నీకు కావలసినటువంటి వాటిని కూడా కొన్నిసార్లు పక్కన పెట్టైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం మనల్ని ప్రోత్సాహపరుస్తుంటా ఉంది. యేషావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడిగా మారాడు. దానికి ఒకే ఒక కారణం ఏమనగా, ఒక్క పూట కూటి కొరకు. ఎంత ఎంత జాలి కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని సైతం పోగొట్టుకుని భ్రష్టుడుగా మిగిలిపోయినటువంటి యేషావు అంటుంది దేవుని యొక్క వాక్యం. యాకోబుకైతే వాక్యమును తెలియచేయబడింది అని లేఖనం సెలవిస్తుంటా ఉంది. వాక్యం యొక్క సారం ఏంటో యాకోబు తెలుసుకున్నాడు. చాలామందికి ఈ వాక్యం యొక్క సారం అర్థం కావడంలా, ఎక్కడికన్నా పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో దుఃఖం కలుగుతుంది. కారణం ఏంటంటే అన్ని సెరిమోనియల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా సఫిషియంట్ టైం పెడతారు. వాళ్ళని సన్మానించాలి, వీళ్ళని సత్కరించాలి, వాళ్ళకి బొక్కేయాలి, వీళ్ళకి షాల్ వేయాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి, పొగడుకోవాలి. వాక్యం వచ్చినప్పటికల్లా 10 నిమిషాలు త్వరగా ముగిస్తారా? వాట్ ఎ సాడ్ సిచ్యువేషన్. యాకోబు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమనగా, వీటన్నిటికీ ప్రధాన ప్రయారిటీ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంట, వాక్యాన్ని తల్లి దగ్గర నుంచి తెలుసుకున్నాడు, దేవుని యొక్క భయాన్ని తండ్రి దగ్గర నుంచి తెలుసుకున్నాడు. ఈ రెండింటిని కూడా మూటగట్టుకున్న తర్వాత లోకం నుండి ప్రత్యేకించబడినటువంటి వాడిగా, ఆశీర్వాదానికి అర్హుడుగా ఉన్నట్టుగా యాకోబు ఉన్నందువల్ల, యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు 11 మంది కొడుకులు పొందుకున్నా పొందుకోకపోయినా కూడా యోసేపుకు ప్రత్యేకంగా రావడానికి కారణమేమనగా అతనిలో ఉన్నటువంటి దయభయం. అందుకని ఇక్కడ అంటాడు, యెహోవా అతనికి తోడై ఉండననియు, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసననియు. దేవుడు తోడుగా ఉన్నటువంటి వారికి ప్రతిదీ కూడా సఫలం అవుతుందంట. ఒకసారి చెబుదామా, దేవుడు తోడుగా ఉంటే ప్రతిదీ సఫలం అవుతుంది. దీనికి ఉల్టా ఏమర్థమవుద్ది, దేవునికి తోడుగా ఉంటే అన్ని ఫెయిల్యూర్సే. ఒక వాక్యం, ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత దానికి పక్కన ఉన్నటువంటి స్టేట్మెంట్ కూడా వెంటనే మనకు అర్థం కావాలి. ప్రమాదము, డేంజర్. ఎందుకు డేంజర్? కరెంటు పట్టుకుంటే డేంజర్, ప్రమాదం. స్పీడ్గా వెళితే డేంజర్, ప్రమాదం. అందుకే స్పీడ్గా వెళ్లకుండా ఉండగలగాలి. మోటార్ బైక్లో, వెహికల్స్లో ఒక స్పీడోమీటర్ అనేది ఉంటా ఉంది. ఆ గ్రీన్ జోన్ ఒకటి పెడతాడు. ఆ గ్రీన్ జోన్లో స్పీడోమీటర్ ఉండేంత వరకు కూడా మనం డ్రైవ్ చేయగలిగితే ఫ్యూయల్ కన్జంప్షన్ చక్కగా ఉంటుంది, ప్రమాదాన్ని నివారించేటటువంటి వాళ్ళుగా ఉంటాం, వెహికల్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసేటటువంటి వాళ్ళుగా ఉంటాం. మరి నిన్న మార్కాపురం వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు, హీ మస్ బి అరౌండ్ 18-19, వాడు రోడ్డు మీద వెళ్ళేటటువంటి తీరు చూస్తుంటే సర్కస్లో ఒకడు ట్రావెల్ చేస్తాడు చూడండి, బైక్ నేరుగా వెళ్లాల్సింది, రోడ్డు మీద నేరుగా వెళ్ళట్లే బైక్, హీజ్ ఆల్మోస్ట్ స్వింగింగ్, రాంపల్లి రోడ్లో ఇట్లా పోతుంది బైక్ అది. వాడు బడితం కాకుండా దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదం ఉంటుంది. ఒక చెడ్డ కోతి వనమంతటిని చెడిపేస్తుందంట, సామెత ఉంది. ఇటువంటి చెడు ఆలోచనలు కలిగినటువంటి వారు, మూర్ఖ వైఖరి కలిగినటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉండడానికి తగదు. అందుకే యేషావు లాంటి వాళ్ళని పక్కన పెట్టైనా సరే లోకంలో ఉండేటటువంటి వారిని, యాకోబును దేవుడు ఎన్నిక చేసుకోవడానికి కారణమేంటి, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన యాకోబు ద్వారా ఆశీర్వాదానికి ముందుకు తీసుకొని రావాలనుకున్నాడు. యాకోబు తర్వాత వచ్చినటువంటి సంతతి వారిలో చాలామంది పక్కన పెట్టినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. కానీ యోసేపు తర్వాత ఆశీర్వాదాన్ని ఏ విధంగా కొనసాగించబడిందో లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు చూడండి, అతడు తన 5వ వచనం, అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతని కలిగిన సమస్తము మీదను ఉండెను. ఎలా ఉందంట, ఇంట్లో, పొలములో, సమస్తం మీద ఆశీర్వాదం ఉందంట. విచారణకర్తగా యోసేపును పెట్టాడంట. కారణమేంటి, ఐగుప్తీయుడు కూడా ఆశీర్వదించబడడానికి కారణమేమనగా, యోసేపు అక్కడ నివసిస్తున్నాడు కనుక యోసేపులో ఉన్నటువంటి దైవ భయము అది బయటికి మరి చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతుంది కనుక, అతనిలో ఉన్నటువంటి దైవ భయాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి నీతియుక్తమైనటువంటి కార్యాలను బట్టి శాపగ్రస్తమైనటువంటి ఐగుప్తు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడడానికి ఒకే ఒక కారకుడు యోసేపు, యోసేపు వెనుకున్నటువంటి దేవుడని లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలా సార్లు అనుకుంటాం వీఆర్ ద మైనారిటీ అండి. ఏమంట, మైనారిటీ అని అనిపించడం కొరకు కూడా నాకు ఒకసారి సిగ్గు బాధ కలుగుతుంది. దేవుడు అంటాడు, ఒక్కడిగా ఉన్నటువంటి వాడిని 10,000 మంది జనంగా చేస్తాడంట. నమ్మితే స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదు ఎదుట ఫిలిస్తీన్ల సర్దారు గొల్యాతు మాత్రమే కాకుండా గొల్యాతు యొక్క అనుచరులు తందాన తాన అనేటటువంటి వాళ్ళు చూడండి. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా ఒకసారి మనకు చూస్తే ఒక మెయిన్ లీడర్ ఉంటాడు, ఒక గల్లీ లీడర్ ఉంటాడు, కొంతమంది స్టెపనీలు ఉంటారు. అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా మెయిన్ అడిగి జై కొడుతూ ఉంటుంటారు.
అదేవిధంగా ఫిలిస్తీన్ సర్దార్లో కూడా ఏ విధంగా ఉంది, ఒక్కడు రంకలేసుకుంటూ యుద్ధభూమిలోకి వస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా జేజేలు కొడుతున్నారు, ఓ గొల్యాతుకు జై, గొల్యాతుకు జై అంటున్నారు. మనోడు ఎట్లా వెళ్తున్నాడు? నిర్భయంగా, సమాధానంగా, సంతోషంగా, ఆనందంగా గొర్రెల దగ్గరికి ఎలా వెళ్ళేటటువంటి వాడు అట్లా వెళ్తూ ఉంటే గొల్యాతు రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోతే ఏమంటాడు, రే నేను ఎట్లా కనపడుతున్నా నీకు, నా కండజోడు ఎట్లుందో, నా బలం జోడు ఎట్లుందో, నా దేహదారుఢ్యం చూడు ఎట్లుందో అని మొత్తం చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని వేటిని కూడా దావీదు పట్టించుకోవట్లేదండి. ఇందాక పాడుబడారు కదా, యుద్ధము యెహోవాదే. ఒకసారి చెప్దామా, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దేశ మన ఒక్కొక్క కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి బ్యాటిల్స్ ఉంటా ఉన్నాయి. కొంతమందికి అనారోగ్యమైనటువంటి బ్యాటిల్ ఉంటా ఉంది, కొంతమందికి ఆర్థిక సమస్యలు అనేటటువంటి బ్యాటిల్ ఉంటా ఉన్నాయి, కొంతమందికి అసమాధానం అనేటటువంటి బ్యాటిల్ ఉంటా ఉంది, కొంతమందికి అసంతృప్తి అనేటటువంటి బ్యాటిల్ ఉంటా ఉంది, కొంతమంది గొంతెమ్మ కోరిక. తెలుసా గొంతెమ్మ అంటే? హలో, ఆంధ్రాకి వెళ్తూ ఉంటే గొంతెమ్మ అని రాస్తారు లారీ వెనుక, చూసారా? గొంతెమ్మకి ఏం కోరికలు ఉంటాయంట? కోడి మెడ కావాలి, మేక కాళ్ళు కావాలి, మేక తల కావాలి, అన్ని కోరికలన్నీ కూడా ఇవే. కానీ ఇక్కడ దేవుని యొక్క బిడ్డలుగా ఏముందంట, యాకోబుకి ఒకే ఒక కోరిక ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడమే నా కోరిక అనుకుంటున్నాడు. యోసేపుకి ఏముంది, 11 మంది బ్రదర్స్ ఎక్కడికి పోయినా కూడా పర్లేదు, కానీ నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకోవాలి. చాలామంది యవనస్తులు దేని దేనికో తహతహలాడేటటువంటి వారుగా ఉంటారు, ఎవరినో వెంబడించేటటువంటి వారుగా ఉంటారు, ఏదో స్వతంత్రించుకోవాలనేటటువంటి అపోహలతో కూడినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఉంటారు. కానీ పౌలు భక్తుడు చెప్పేటటువంటి మాట, యాకోబు చెప్తున్నటువంటి మాట, యోసేపు చెప్తున్నటువంటి మాటలు చూసినప్పుడు ఏ విధము చేతనైనను దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. ఒకసారి చెప్దాం మనందరం, ఏ విధము చేతనైనను దేవుని కృపను సంపాదించుకోవాలి. కృప ఉంటే అన్నీ ఉన్నట్టేనంట. ఈ గ్రేస్ అనేటటువంటిది, దేవుని యొక్క కృప అనేటటువంటిది అన్నిటినీ సంపాదించగలిగినటువంటిది. నీ ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే అదొక కమ్యూనికేషన్కి ఇన్స్ట్రుమెంట్ లాగానే పనిచేస్తుంటా ఉంది. ఒకవేళ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు టార్చ్ లాగా పనిచేస్తుంది, రెండే రెండింటికి పనిచేస్తుంది మొబైల్. మెయిల్స్ చూసుకోవడం కొరకు పెద్ద ఉపయోగం ఉన్నట్టుగా ఉండదు. కానీ దేవుని యొక్క కృపను సంపాదించుకుంటే, ఒక బైక్ సంపాదించుకుంటే ఏమవుద్ది, ట్రాన్స్పోర్టేషన్కి మాత్రమే ఉపయోగపడుతుంది. యూ కెనాట్ యూజ్ బైక్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. దేవుని బిడ్డారా, అదేవిధంగా దేవుని యొక్క కృప మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో, దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో, 11 మందికి లేనటువంటి ఆశీర్వాదము యోసేపుకి ఒక్కడికి దక్కినట్లుగా ఇక్కడ అంటాడు చూడండి. మరి 5వ వచనంలో మనం గమనించినప్పుడు, అతడు తన ఇంటి మీదను, తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఎవరి నిమిత్తం ఆశీర్వదించాడంట? చెప్పండి ఒకసారి, ఎవరి నిమిత్తం ఆశీర్వదించాడు ఐగుప్తుని? ఐగుప్తు చీకటి దేశం, ఐగుప్తు శాపగ్రస్తమైన దేశం, ఐగుప్తు బంధకాల్లో ఉన్నటువంటి దేశం, ఐగుప్తు దేవునికి విరోధంగా ఉన్నటువంటి దేశం అయినప్పటికీ కూడా యోసేపును బట్టి ఐగుప్తును ఆశీర్వదించను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నిన్ను బట్టి నీ కుటుంబం శాపగ్రస్తంగా మారడానికి వీల్లేదు. కొంతమందికి ఏమంటే, ఇందాక యాకోబుని గురించి కూడా ఒక మాట చదువుకుంది చూడండి, టర్న్ విత్ మీ టు సేమ్ జెనసిస్ 30:30 చూద్దాం. సారీ, ఆదికాండము 30వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 30వ అధ్యాయము 27వ వచనం 30వ వచనాన్ని చూద్దాం. జెనసిస్ చాప్టర్ 3:27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విడుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటానని చెప్పాను. ఎవరి మధ్య సంభాషణ? మామ అల్లుళ్ళ మధ్య సంభాషణ. ఏమని సంబోధిస్తున్నా చూడండి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. సహజంగా ఎవరి మీద ఎవరికి ఈ మాట వాడతారు? ఒక న్యాయాధిపతి ముందో, ఒక రాజు ముందో, ఒక అధికారి ముందో, ఒక గొప్పవాడి ముందో, నీ కటాక్షం ఉంటే నాకు సహాయం చేయమంటారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏం రివర్స్ అయింది? అల్లుడితో మామ మాట్లాడుతూ, జనరల్గా అల్లుడు మామతో మాట్లాడినప్పుడు నీ కటాక్షం ఉంటే నాకు కొంచెం డౌరీ ఎక్కువి, నీ కటాక్షం ఉంటే నాకు బైక్ కొని, నీ కటాక్షం ఉంటే నాకు కంప్యూటర్ కొని, నీ కటాక్షం ఉంటే నాకు ఇల్లు కొని, నీ కటాక్షం ఉంటే నాకు ఇళ్ల స్థలమి అని అనుకునే వ్యవస్థ చూస్తున్నాం ప్రస్తుతం. కానీ ఇప్పుడు ఉల్టా ఏమవుతుంటా ఉంది? లాబాను ఈ యొక్క యాకోబు దగ్గరికి వచ్చి, నీ కటాక్షం నా మీద ఉన్నట్లయితే ఏమంటున్నాడు అక్కడ, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటుని. హలో, లాభాను శకునం చూశాడని మనం శకునాలకు పోవాకండి, షాక్ కొడుతుంది. చాలామంది క్రైస్తవులు పెళ్లి నిన్న మార్కాపురం మీటింగ్స్ ముగించుకొని వస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా బిజీగా ఉంది. ఒక దగ్గర టీ దగ్గర ఆగి, ఏంటంటే ఈరోజు ముహూర్తాలు బాగున్నాయండి. ఏం బాగున్నాయంట?
ముహూర్తాలు బాగున్నాయంట. క్రైస్తవులు కూడా కంప్యూటర్ ముహూర్తాలు చూసేటటువంటి ఘనులు ఉన్నారు. అటు వారిని దేవుడు క్షమించి కరుణించునుగాక. ఏమంట, ఆరోగ్యం బాగలేదని చూస్తే చేతులు చూపించుకొని ఎందుకు ఆరోగ్యం బాగలేదో చూపించుకునేటటువంటి దౌర్భాగ్య ఆలోచన కలిగినటువంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు సమాజంలో. గాడ్ హేట్స్ సచ్ పీపుల్. దేవుడు అటువంటి వారిని అసహించుకునేటటువంటి వాడుగా ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో అంటాడు, మీరు వెచ్చగానైనా ఉండండి చల్లగానైనా ఉండండి, ఆదివారమేమో హల్లెలూయా స్తుతి మహిమ, సోమవారమేమో శకునం చూపించుకునేటటువంటి వాళ్ళుగా, కంప్యూటర్ మరి ఆస్ట్రాలజీ చూపించుకునేటటువంటి వాళ్ళుగా ఉండడానికి మనం వీల్లేదు. ఎందుకోనండి మాకు బాగా నష్టం వస్తుంది అని చెప్పగానే శకునం చూసేటటువంటి ఏమంటాడు, ఈ డోర్ తీసి ఇటు పెట్టమంటాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు, నువ్వు ఇటు కూర్చుంటున్నావు కానీ విడిదిరిగి కూర్చో అంటాడు. ఇప్పుడు నేను ప్రసంగం విడిదిరిగి ప్రసంగం చేస్తుంటే నా బోడితలంతా కనపడుతుంది, అంతే కదా అర్థం. నేను ఇటుదిరిగి ఎదురుదిరిగి నేను ప్రసంగం చేయాల్సింది బదులు ఏమంటే, నాకు ప్రసంగం చేయటం రావట్లేదు, మా సంఘంలో చాలామంది సరిగా మరి ఎక్కువ మంది రావట్లేదు, దీనికి కారణం ఏంటని కంప్యూటర్ రాష్ట్రాలు చూపించాను అనుకోండి, వాడు ఏం చెప్తాడు, ఇటు నిలబడి చెప్పాక అబ్బాయి ఇటుదిరిగానే చెప్పు లేకపోతే ఇటుదిరిగానే చెప్పు అంటాడు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ నౌ. చాలామంది అటువంటి వాటిని చూసి దౌర్భాగ్యంగా దిగజారిపోయేటటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ లాభానికి డౌట్ కలిగిందంట, ఇంతకాలం నేను కష్టపడ్డాను నా మందలు ఎక్కువగా అట్లా, ఇంతకాలం నేను ఇక్కడ ప్రముఖుడిగా ఉన్నాను నాకు ఆశీర్వాదం ఎక్కువగా అట్లా, ఈ బుడ్డోడు నా ఇంటికి రాగానే ఏంటి ఎక్కడికక్కడ మందలు పెరిగిపోతూ ఉంటా ఉన్నాయి అంటాడు. అబ్బాయి ఒకరోజు అంటాడు, రే ఈ మందంతా నీది, ఈ మందంతా నాది అంటాడు. కొన్ని రోజులు ఈ మందంతా తగ్గిపోతుంటా ఉంది, ఈ మంద పెరిగిపోతుంటా ఉంది. మళ్ళీ అంటాడు, అబ్బాయి అబ్బాయి ఇప్పుడు ఈ మంద నేను తీసుకుంటే ఈ మంద నువ్వు తీసుకో. మళ్ళీ యాకోబు పెట్టి రాగానే ఈ మంద ఇంక్రీజ్ అయిపోతుంది. కారణం ఏంటంట, యాకోబు అడుగు పెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణమేమనగా, యాకోబుకు దేవుడు వాక్యాన్ని ఉపదేశించినటువంటి వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. వాక్యోపదేశాన్ని శ్రద్ధగా ఆలకించేటటువంటి వాడుగా ఉండగలగాలి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేటటువంటి వాడుగా ఉండగలగాలి, వాక్యాన్ని సరిగా బోధించేటటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. దేవుని బిడ్డలారా, యాకోబుకు వాక్యం తెలియజేశాడు, అబ్రహాముకు దేవుడు వాక్యం తెలియజేశాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకుకు యాకోబు, ఇస్సాకుకు దేవుడు వాక్యం తెలియజేశాడు. పెళ్లి సంబంధం కొరకు పంపించాడు, యాజకుని పంపించాడు, ఒక అసిస్టెంట్ని పంపించాడు. పంపించిన తర్వాత ఇస్సాక్ ఏం చేస్తున్నాడు, వాట్సాప్లో ఆ ఫోటో చూసుకుంటున్నాడా, ఇప్పుడు ఏం చేస్తాం వచ్చిందాకా, వాట్సాప్ ఫోటో ఇటుదిరిగి ఒకటి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పెళ్లికి తర్వాత చూసేటటువంటి ఆనందం కాకుండా పెళ్లికి ముందే షూటింగ్లు సైట్ సీయింగ్లు మొత్తం అన్నీ అయిపోయి పెళ్లికి ముందే అయిపోతాయి. అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత ఏమైపోద్ది, ఇక రుచి పచ్చి ఉండదు కనుక ఇటు ముఖం ఇటు ఇటు ముఖం ఇటు, ఈ ఫోన్ పట్టుకుని ఇటు కూర్చుంటుంది, ఈ ఫోన్ పట్టుకుని ఇటు అని కూర్చుంటాడు. అర్థమవుతుంది కదా, ఇట్స్ ఎ కర్స్డ్ లైఫ్. దేవుని బిడ్డలారా, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, డోంట్ రీడ్ మీ రాంగ్. ఇస్సాకు తనకు కావలసినటువంటి భాగస్వామిని చూపించడం కొరకు అబ్రహాము కొంతమంది బంధువుల దగ్గరికి పంపిస్తే ఒక వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకొని రాబాకే, ఎక్కడ పడితే అక్కడ మ్యాట్రిమోనియల్ కాలమ్స్కి వెళ్ళి చూసుకొని తీసుకొని రాబాకే. ఏం కావాలి, నా కుమారుడికి దేవుడు ఎక్కడ నిర్ణయిస్తాడో అక్కడ నుండి మాత్రమే నేను తీసుకొని రావాల్సమా అని ప్రమాణం చేపించుకొని పంపించాడు. ప్రమాణం చేపించి పంపించిన తర్వాత ఇస్సాక్ ఏం చేస్తున్నాడు, పొలములో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇస్సాకు ప్రార్థనాపరుడుగా ఉన్న కారణం వల్ల ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినట్లుగా అబ్రహాము ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్సాకు వచ్చాయి. ఇస్సాకు వచ్చిన ఆశీర్వాదం అంతా కూడా ఏషావుకు వెళ్లకుండా యాకోబుకు రావడానికి కారణమేమనగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, దేవుని యొక్క ప్రసన్నత ఎరిగినటువంటి వాడుగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏ విధము చేతనైనను నేను స్వతంత్రించుకోవాలనేటువంటి ఆశను కలిగినందుకు ఏమవుతుంటా ఉంది, ఆశీర్వాదం అంతా కూడా యాకోబు ద్వారా యోసేపుకి వచ్చింది. యోసేపు దైవభయం కలిగినందుకు అన్నలు కొట్టినా దూషించినా భయంకరంగా హింసించినా కూడా దేవుని కొరకు ప్రతినిధిగా నిలబడినందుకు ఆయన నిలబడిన ప్రతి స్థలమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి మరి యాకోబుని గురించి ఏమంటాడో 28వ వచనం చూద్దాం. మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చదులేనని. అందుకు యాకోబు అతను చూచి, నేను నీకు ఎట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే. ఏమంటున్నాడు యాకోబు లాభంతో మామతో, మామా నేను రాకముందు నీకున్నది కొంచెమే. తర్వాత ఏమైందంట, నీకెట్లు కొలువు చేస్తున్నా నీ మందలు ఎట్లు తెలియదు, నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏం పెట్టాడంట, ఆయన పాదము పెట్టిన ప్లేస్ అంతటిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట. ఇప్పుడు మనోళ్ళు వస్తే చాలు ఏమనుకుంటారు, రాక రాక తెచ్చుకున్నానండి, మొత్తం మటాష్. దేవుడు అటువంటి వారి పాదములను సరిచేయనుగాక.
అర్థమవుతుంది కదా. యాకోబు లాభంతో ఏమంటున్నాడు, నేను అడుగు పెట్టినటువంటి ప్రతి స్థలాన్ని మామా దేవుడు ఆశీర్వదించాడు, నేను కాసిన ప్రతి మందిని కూడా దేవుడు విస్తరింపజేశాడు. మునుపు నీకు ఎంత ఉంది చెప్పండి, ఎంత ఉంది లాభానికి ఎంత ఉందంట? తోడు పెట్టాను ఎట్లా చెప్తారు? ఏమా పక్కింటికి పోయామంటాం, అక్క 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 కొంచెం తోడియే, ఇంత తోడేస్తే ఎంత ఇది పెరుగు, ఇంత అవుద్ది, ఎన్ని లీటర్లు తోడేసినా కూడా ఇంత తోడేస్తే చాలు. కానీ లాభం అనుకున్నది మునుపు ఎంత ఉందంట, ఇంతే. అర్థమవుతుందా? యాకోబు అడుగు పెట్టిన తర్వాత ఏమైందంట, విస్తారమైనటువంటి మందలు. దేవునికి స్తోత్రం చూద్దాం. కారణం ఏంటి? వాక్యము యాకోబులో ఉంది గనుక, ఆశీర్వాదము యాకోబులో ఉంది గనుక, దేవుని యొక్క కృప యాకోబులో ఉంది గనుక. కొన్ని కుటుంబాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చెమట వచ్చినా కూడా లాభాను లాంటి జీవితాన్ని కలిగడానికి కారణం ఏమనగా, లాభానులో స్వనీతి ఉంది, లాభానులో దైవ భయం లేదు, లాభానులో శకునం చూసుకునేటటువంటి ఆనవాలు ఉంది గనుక నీవు శకునం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. నీవు చూడవలసింది నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వైపు, నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి దేవుని వైపు మాత్రమే చూడగలిగేటటువంటి అనుభవంలోకి వెళ్ళాలని లేఖనం మనకు సూచిస్తుంటాం. తర్వాత చూడండి, ఈ ప్రామిస్ ల్యాండ్ గురించి కూడా కొన్ని కొన్ని మాటలు త్వర త్వరగా చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3 నిర్గమకాండము 3:8 అంటాడు. నిర్గమకాండము 3:8 చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 8 and 17 8వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ అంటాడు 3:8 కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఏం చేశాడంట దేవుడు? పైనుండి దిగొచ్చాడంట. ఎక్కడి దిగొచ్చాడు? ఆ ప్రాంతమంతటినీ ఆశీర్వదించుట కొరకు. ఒక ప్రాంతమేమో ఐగుప్తు ప్రాంతమేమో నైలు నదీ తీర ప్రాంతంలో ఉంది, ఇదైతే యోర్దాను నదీ తీర ప్రాంతంలో ఉంది. యోర్దాను నది ఆశీర్వాదానికి కారణంగా ఉన్నటువంటి దేశం ప్రాంతం. యోర్దాను నది ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. దానికి కారణం ఏమనగా, దేవుడు దిగివచ్చి ఆ ప్రాంతాన్ని దర్శించి ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనిద్దాం, దేవుడు నీ కుటుంబంలోనికి దిగి రావాలంటే నీ మనసు శుభ్రంగా ఉండగలగాలి. దేవుడు నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి దిగి రావాలంటే నీ ఆలోచనలు శుభ్రంగా ఉండగలగాలి. ఇతరుల తలకాయ మీద చేయబెట్టి మరి వాళ్ళని ఏ విధం చేతనైనా కూడా మోసం చేసినటువంటి ఆలోచన కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటటువంటి ఆశీర్వాదం నీకున్నప్పుడు, అబ్రహాముకున్నటువంటి ఆశీర్వాదం ఏంటి? లోతుకి ఎందుకు ఆశీర్వాదం లేకుండా పోయింది? అబ్రహాము లోతు ఇద్దరు కూడా పక్క పక్క నిలబడ్డారు. ఈ ప్రాంతమంతటిని కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడంట, కనాను ప్రాంతం అంతటిని కూడా. కానీ ఈ లోతు అంటాడు, లోతు ఒక్కసారి కళ్ళు చేసుకొని చూస్తున్నా, ఎక్కడుంది ఆ ఈస్ట్ గోదావరి బాగుంది, ఆ కృష్ణా బాగుంది, ఆ వెస్ట్ గోదావరి బాగుంది, ఎందుకు ఇదంతా కూడా మరి పంటలు పండేటటువంటి చక్కని ప్రాంతం. ఇక ఈ అబ్రహాంకి ఏం మిగిలింది? రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని రాళ్ళు, ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొన్ని కొండలు గొట్టలు మిగిలాయి. ఏమంటుండో తెలుసు అబ్రహాము, మై నెవ్యూ, యు టేక్ ఆల్ ద ఫెర్టైల్ ల్యాండ్, ఈ సారవంత భూమి అంతటిని కూడా నువ్వు తీసుకుని అయినా నువ్వు నాకు నాకు బంధువు కదా. అబ్బా ఎంత సంతోషమో, దేవుని నామకు మహిమ కలుగునుగాక, స్తోత్రం హల్లెలూయా అనుకున్నాడు లోతు. తీసుకున్న తర్వాత అబ్రహాంకి ఏం మిగిలాయి? రాళ్ళు, గుట్టలు, అంత మెట్ట ప్రాంతాలు మిగిలాయి. కానీ అబ్రహాము అడుగు పెట్టిన ప్రతి స్థలానికి కూడా దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. లోతుకున్నటువంటి ఆశీర్వాదం అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏమనగా, అతనిలో ఉన్నటువంటి స్వనీతి దానికి కారణంగా ఉంటాము. చాలామంది అనుకుంటాం, వాడు ఎటుపోయినా కూడా నాకు ప్రాబ్లంలే, వాడికి తిండికి లేకపోయినా కూడా నాకు ప్రాబ్లంలే, నాకుంటే చాలు. అర్థమవుతుంది కదా. దేవుని బిడ్డలారా, యువదయకాల సమయంలో నీ స్థలము సమృద్ధి కలిగినటువంటి స్థలముగా ఉండాలంటే, నీవు అడుగు పెట్టిన స్థలము ప్రతి స్థలము ఆశ్రవదించబడాలంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి నీవు ఫాలో అయ్యేటటువంటి వాడుగా ఉన్నప్పుడు, అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు, యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు, యోసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు, దేవుడు అతనికి తోడుగా ఉండను కనుక అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదించను. నంబర్స్ 14:8 చూద్దాం. మరి సంఖ్యాకాండము 14:8 పరిశీలన చేద్దాం. Numbers 14:8 ఇక్కడ అంటాడు, యెహోవా మన యందు ఆనందించినడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏం దేశం అంట? యెహోవా మన యెడల ఆనందించినటువంటి వాడుగా ఉన్నప్పుడు. అంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? దేవుణ్ణి ఆనందింపజేసేటటువంటి వాడుగా ఉండగలగాలి.
అప్పుడు దానికి కారణం ఏంటి? దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టేటటువంటి వాడుగా ఉండాలంటే నీలో స్వనీతి ఉండడానికి వీల్లేదు, నీలో దురాశలు ఉండడానికి వీల్లేదు, నీలో భయంకరమైనటువంటి లోకపు పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వాడుగా యాకోబు ఎందుకున్నాడు? తను కొండుకున్నటువంటి కూరను కూడా ఐ డోంట్ మైండ్ గివింగ్ ఇట్ అవే, దీన్ని దూరం చేసుకున్నప్పటికీ కూడా పర్లేదు, కానీ నాకు దేవుని నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నాడు. అందును బట్టి దేవుడు యాకోబును బట్టి హర్షించినటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాం అంతా వదిలిపెట్టి 24 సంవత్సరాలు దేవుని దగ్గర మరి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కొరకు కనిపెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నందువల్ల అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇద్దరు స్నేహితులుగా కలిసి ఉండడం మొదలు పెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూద్దాం. మరి ఒక అద్భుతమైనటువంటి మాటను చూద్దాం, చూడండి. మరి డ్యూటరానమీ 28:12, ద్వితీయ ఉపదేశ కాండము 28:12 మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు, పన్నెండవ వచనంలో యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. ఏం చేస్తాడంట? ఆకాశం అనేటటువంటి తన ధన నిధిని తెరుస్తాడంట. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఎటో బాయ్, ఇంకొక బ్యాంక్ ఇంకెటో బాయ్, ఇంకొక బ్యాంకు తాళం వేసుకొని ఇంకొక బ్యాంకులో డబ్బులను తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయాయి. నీ పరిస్థితి ఏంటి? అగమ్య గోచరం. అర్థమవుతుంది కదా? కానీ దేవుడు అంటాడంట, ఆకాశం అనేటటువంటి తన మంచి ధన నిధిని తెరిచి నీ ఉన్న చోట ఆశీర్వాదాన్ని కుమ్మరించేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనము ఎటువంటి దానికి కూడా వెరవకుండా భయపడకుండా ఉండేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే దేవుని యొక్క సంకల్పంగా కనబడుతుంటాం. ఇందులో ఇంకొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:9 చూద్దాం. 2 Corinthians 9:8 కొరింథీయులకు రాసిన 2:9 చూద్దాం. ఇక్కడ అంటాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఒక అద్భుతమైనటువంటి మాట కొరింథ సంఘానికి రాస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 8వ వచనంలో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై. అన్నిటి యందు ఏ పని చేసినా ఆశీర్వాదమే, ఏ పని తలబెట్టినా ఆశీర్వాదమే, ఏ ఉద్దేశాన్ని ముందుకు తీసుకొచ్చినా ఆశీర్వాదమే. కొంతమంది ఎన్ని చేసినా కూడా ఏమైపోతుందంట? ఏమోనండి, కాలు బాగలే, చేయి బాగలే, అవునా? దేవుడు మంచి కాలే ఇచ్చాడు, దేవుడు మంచి చేయి ఇచ్చాడు, బుద్ధి ఏమైపోయింది? వంకర బుద్ధి అయిపోయింది, దైవ విరుద్ధమైనటువంటి బుద్ధి అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశీర్వాదం నిలబడకపోవడానికి కారణమేమనగా దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉన్నట్టుగా కనబడుతుంటాము. కానీ యాకోబు యోసేపులు చెప్పినటువంటి దాన్ని బట్టి ఆశీర్వాదము విస్తరించినట్టుగా లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎహెజ్కేల్ గ్రంథము 20:16 కూడా చూద్దాం. బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ గ్రంథము 20:16 మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మరొక మంచి విషయాన్ని రాస్తున్నాడు. ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. ఏం దేశం అంటేది? సకల దేశములకు ఆభరణముగా ఉండేటటువంటి దేశము కనాను దేశము. కనాన్ అనేటటువంటి మాటకు క్యాన్ ఓపెనర్ అని అర్థం, ఒకనొక అర్థం. క్యాన్ ఓపెనర్, క్యాన్లో ఏముంటాయి? తినుబండాలు ఉంటాయి. క్యాన్ నిండా ఏముంటాయి? చాక్లెట్స్ ఉంటాయి. క్యాన్ నిండా ఏముంటుంది? ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇంకా కొన్ని క్యాన్ నిండా ఏముంటాయి? బంగారము, వజ్రాలు దాచిపెట్టుకుంటాం. ఆ మూత మూసినంతసేపు కూడా నీకు ఆశీర్వాదం యొక్క విలువ ఏంటో తెలియదు. ఆ మూత తీసిన తర్వాత ఆ మూతలో ఉన్నటువంటి దాని పదార్థాలను నువ్వు చూస్తూ అనుభవిస్తున్నప్పుడు నీ సంతోషం అధికమయ్యేదిగా ఉంటావు. అందుకే ఈ నోవహు యొక్క మనవడు కనాన్ అనేటటువంటి వాడికి క్యాన్ ఓపెనర్ అనేటటువంటి ఒక నిక్ నేమ్ కూడా ఇవ్వబడుతుంటాం. ఇఫ్ యు హ్యావ్ టు ఓపెన్ యువర్ క్యాన్, you need to have God's provision and blessings. Devuni yokka anugraham nee daggara lekapothe, devuni yokka krupa nee daggara lekapothe, prarthinchukundamu. Konni chotla kallu mooskoni konni darsukuntu prarthinchudamu, devuni yokka naamamunu stutinchudamu, anagane aashirvadam raadu. Adu avutundi kada?
యూ నీడ్ టు క్రై అవుట్ బిఫోర్ ద లార్డ్. యాకోబు దేవునితో పెనుగులాడినటువంటి వాడుగా ఉన్నాడు, ఇస్సాకు ఫలములో ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు, యోసేపు దెబ్బలు తిన్న అవమానం పొందిన అనులందరూ తమ్ముడు కూడా దూషించినప్పటికీ కూడా ఏమనుకున్నాడు, దేవుని యొక్క కృప నాకు చాలు అని నిలబడినందుకు యాకోబు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని, అబ్రహాం అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని, యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని బట్టి ఐగుప్తుని ఆశీర్వదించాడు, దేశాన్ని ఆశీర్వదించాడు, దేశంలో సమృద్ధించాడని లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. చివరిగా రెండు మాటలు చూద్దాం. వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్, ఐగుప్తు శాపగ్రస్తంగా ఉన్నప్పటికీ కూడా ధాన్యం సమృద్ధిగా ఉంది, కనాను పాలుతీరలు ప్రవహించే దేశమైనప్పటికీ కూడా కరువు కలగడానికి కారణమేమనగా అక్కడ దేవుని యొక్క కృప రివర్స్ అయిపోయింది. దేవుని యొక్క కృప ఏమైందంట, యోసేపును బట్టి ఐగుప్తు ఆశీర్వదించబడింది, కనానులో దేవుని యొక్క కృపను మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు కనుక ఎండిపోయినటువంటి భూమిగా తయారైనట్టుగా లేఖనాలు సెలవిస్తుంటా ఉన్నాయి. అక్కడ అంటాడు మొదటిది స్లేవరీ, దాని నుంచి ఫ్రీడమ్ వచ్చింది, దాని నుంచి ఫ్రూట్ఫుల్నెస్ వచ్చింది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలతో కూడా భయంకరమైనటువంటి బానిసత్వం, స్లేవరీ, దాని నుంచి ఏం చేశాడంటే దేవుడు మోషేను పంపించి తన కృపను జ్ఞాపకం చేసుకుని, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ఫ్రీడమ్ ఇచ్చాడు, వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చాడు. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఫ్రూట్ఫుల్నెస్ని వాళ్ళలో కలగజేయాలనుకున్నాడు. స్లేవరీ, ఫ్రీడమ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు ఆత్మీయ కోణంలో చూసినప్పుడు వేర్ దెర్ ఇస్ సిన్ దెర్ విల్ బి స్లేవరీ ఆల్ ద టైమ్. పాపం ఎక్కడుంటుందో బానిసత్వం అక్కడ తప్పకుండా ఉంటుందంట. తిరుగుబాటుతనం ఎక్కడుంటుందో, తిరస్కార స్వభావం ఎక్కడుంటుందో, దేవుని నమ్మనటువంటి పరిస్థితి ఎక్కడుంటుందో, దేవుని ఎరగనటువంటి పరిస్థితి ఎక్కడుంటుందో, దేవుని పక్కదారిలో పెట్టేటటువంటి సైడ్ సీట్లో పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కడుంటుందో, అక్కడ పాపము తప్పకుండా తాండవిస్తుందని లేఖనం మనకు సెలవిస్తుంటుంది ఈ పాఠ్యాంశం ద్వారా. సిన్ టు రైచియస్నెస్ అండ్ రైచియస్నెస్ అండ్ ఎ బ్లెస్డ్ లైఫ్. పాపము నుండి ఎవరైతే దేవుని యొక్క కృప వైపు చూస్తారో ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వాడు, నీతితో కూడినటువంటి జీవితాన్ని అవలంబింప చేసేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడని లేఖనాలు సెలవిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటాడు గాడ్ డెలివర్డ్ హిస్ పీపుల్ అవుట్ ఆఫ్ స్లేవరీ ఫ్రమ్ ఈజిప్ట్ టు ఎ ప్రాస్పరస్ ల్యాండ్ విత్ ఫ్రీడమ్. దేవుడు ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వము నుండి, శాపగ్రస్తమైన స్థలము నుండి దేవుడు వారిని విడుదల చేయటం మాత్రమే కాకుండా వారి పాపములంతటిని కూడా తుడిచివేసి ఆశీర్వాదవంతపు మార్గంలోనికి, మరి పాలు తేరలు ప్రవహించేటట్టు దేశంలోనికి తీసుకుని రావాలని ఆయన నిశ్చయత ఉంటా ఉంది. దిస్ ఫ్రీడమ్ ఈజ్ నథింగ్ బట్ గెయినింగ్ త్రూ సాల్వేషన్. పాపము ద్వారా, పాపమును కడిగి వేసుకుని రక్షణ పొందినటువంటి మనకు బానిసత్వము నుండి, పాపం అనేటటువంటి బంధకముల నుండి, పాపం అనేటటువంటి కట్ల నుంచి విడుదల పొందిన తర్వాత ఆశీర్వాదపు మార్గంలోనికి నడిపించడం మాత్రమే కాకుండా దేవుని గూర్చినటువంటి జ్ఞానమును అనుగ్రహించేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. లాభాను పెద్దవాడైనప్పటికీ కూడా ఆ లోక జ్ఞానం ఉంది, కానీ దైవజ్ఞానం లాభానులు లేదు. యాకోబు చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని యొక్క భయం కలిగినందువల్ల, దేవుని యొక్క వాక్యాన్ని తెలిసినందువల్ల మామకు మించినటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యము యాకోబు కలగడానికి కారణమేమనగా దైవ భయం యాకోబులో సంపూర్ణంగా ఉందంటగా లేఖనాలు సెలవిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డ, ప్రేమైనటువంటి సంగమా, ఏ కుటుంబంలో దైవ భయం కొదువుగా ఉంటుందో ఆ కుటుంబానికి మంచి తిండి, మంచి భోజనం, మంచి బట్ట, మంచి ఇల్లు ఉంటుండొచ్చు, కానీ దైవానుగ్రహాన్ని బట్టి శాపగ్రస్తంగా మిగిలిపోయేటటువంటి కుటుంబాలుగా ఆ కుటుంబాలు ఉండక తప్ప. ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, యు నీడ్ నాట్ డౌట్ అబౌట్ దిస్. చాలామందికి అన్నీ ఉన్నట్టుగా కనబడతాయి, సాయంత్రం ఉంటే మనశ్శాంతి ఉండదు, అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి మనసులో సంతోషం ఉండదు, అన్నీ ఉన్నట్టుగా కనబడతాయి ఏదో పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా, దేవుని యొక్క అనుగ్రహము ఆ వ్యక్తుల్లో, ఆ కుటుంబాల్లో లేకపోవడమే దానికి కారణంగా కనబడుతుంటాము. కానీ యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు యూదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించాలంటే, యోసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు యూదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించాలంటే, దైవ భయంతో వాక్యాన్ని ఎరిగినటువంటి వారుగా, రక్షణ పొందినటువంటి వారుగా, నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారుగా, దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా దేవుని యొక్క మాటల ప్రకారం జీవించినటువంటి వారుగా ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని, ఎన్ని కరోనాలు రానివాడిని, లెట్ ఎనీ కరోనాస్ మైట్ స్కేర్ యూ. అగ్రదేశస్తుల భార్యలు కూడా ఇప్పుడు చాలామంది ఈ యొక్క కరోనా వైరస్తో పీడించబడేటటువంటి వారుగా ఉన్నారు. ఏ తెగులుని గుడారంను సమీపించకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిందండి తెలుసా, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎవరైతే ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ ద్వారబంధాలకు రాసుకున్నారో, సంహారపు దూత వచ్చినప్పటికీ కూడా ఆ రక్తపు గుర్తును చూసి దాటిపోయినటువంటి అనుభవం మనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఈరోజు వైరస్ నిన్ను తాకకుండా ఉండాలంటే, ఈరోజు శాపగ్రస్తమైనటువంటి స్థితిని కలగకుండా ఉండాలంటే, ఈరోజు నీ జీవితంలో కొదువులు కలిగినటువంటి జీవితంగా ఉండకుండా ఉండాలంటే, యు నీడ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్ ఆల్ ద టైమ్, ఆల్ ద టైమ్. ఏదో విన్నామంటే విన్నాం, చూసామంటే చూసాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, పాడామంటే పాడాం, పోయామంటే పోయాం కాదు.
ఐగుప్తులో ధాన్యం ఉంది, కనానులో కరువు ఉంది. కారణం ఏంటో దేవుడు నీ ముందు పెట్టాడు. ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉండడానికి కారణం అక్కడ దైవ భయంతో కలిగినటువంటి ఒక గొప్ప దైవికమైనటువంటి వ్యక్తి యోసేపు ద్వారా ఒక గొప్ప దేశమంతా ఇక్కడ ఆశీర్వదించబడింది. ఈరోజు ప్రపంచమంతా నీ వైపు చూడాలంటే, ఈరోజు నీ రాష్ట్రమంతా నీ దేశమంతా నీ వైపు చూడాలంటే దైవ భయం కలిగినటువంటి వాడుగా ఉండి ఎక్కడ సర్కస్లు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ జిమ్మిక్కులు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవడి వైపు చేయి జాపి దేహి అని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సర్వము నివ్వగలిగినటువంటి నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే చాలు. యాకోబును ఆశీర్వదించినటువంటి మన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ద లార్డ్ ఆఫ్ ఈజిప్ట్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ వాజ్ బ్లెస్డ్ విత్ ది ప్రజెన్స్ ఆఫ్ జోసెఫ్ హూ ఫియర్డ్ గాడ్. ఐగుప్తు శాపగ్రస్తమైనటువంటి దేశమైనప్పటికీ కూడా యోసేపు యొక్క ఆధిక్యతను బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. కనాన్ హ్యాడ్ ఫేమైన్ బికాస్ ది లాస్ట్ గాడ్స్ ఫేవర్. కనాను శాపగ్రస్తంగా ఎండిపోవడానికి కారణమేమనగా దేవుని యొక్క ఫేవర్కి అది కొంచెం దూరం అయిపోయింది. అక్కడ పరిస్థితుల యొక్క మనస్తత్వం కూడా దేవునికి దూరమైన కారణం కనబడుతుంటా ఉంది. వాట్ యు నీడ్ టు డూ ఈజ్ మాథ్యూ 6:33 మత్తయి 6:33 సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుదాం, అవన్నీ మీకు అనుగ్రహించేటటువంటి దేవుడు నీ దేవుడు అయి ఉంటున్నాడు. ఒకవేళ కరోనా వైరస్ని బట్టి శానిటైజర్ నీకు దొరకకపోయినా, కరోనా వైరస్ని బట్టి ప్రొవిజన్స్ నీకు దొరకకపోయినా, కరోనా వైరస్ని బట్టి నీకు టిష్యూస్ దొరకకపోయినా, నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమకూర్చేటటువంటి వాడని నువ్వు విశ్వసించినప్పుడు ప్రతి పరిస్థితి కూడా చాలిన దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. మరి యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ అండ్ లివ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. మనం నటించాల్సినటువంటి పరిస్థితి లేదు, మనం అందరూ వలె అటు ఇటు తొంగి చూడాల్సినటువంటి పరిస్థితి లేదు. అబ్రహాము వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె, యోసేపు వలె జీవిద్దాం, సమృద్ధిని స్వతంత్రించుకుందాం, సమృద్ధిని కలిగి ఇతరులకు మన జీవితాన్ని సాక్ష్యంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనకు కలుగచేయనుగాక. ఆమేన్.